నమస్కారం. ఈరోజు జగదీరిగుట్ట ఆర్జీకే కాలనీలో మరి రావడం జరిగింది. దాని గల కారణం ఏంటంటే, 2 రోజుల క్రితం వేటి న్యూస్ ద్వారా మరి అమ్మాయి ఒక మెసేజ్ పంపడం జరిగింది. అందులో కొన్ని విషయాలు ఆమె మాట్లాడడం జరిగింది. ఏమని అంటే, నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, మరి నాకు ట్యాబ్లెట్ రోజుకు 300 రూపాయలు అవుతాయి. ఆ ట్యాబ్లెట్లు కూడా నేను తీసుకోవాలంటే ఎవరికో ఒకరికి ఫోన్ చేస్తేనే ట్యాబ్లెట్లు వస్తాయి. అసలు పైసలు అడగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, మాకు చాలా ఘోర పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మరి రేవంత్ రెడ్డి గారి కోసం విన్నాను నేను. మరి రేవంత్ రెడ్డి గారు కనుక ఈ మన సీఎం రేవంత్ రెడ్డి వరకు ఈ వీడియో వెళ్ళాలి, నాకు సాయం చేస్తారు అని చెప్పేసి ఆమె నమ్మకంతో ఒక వీడియో నిన్న చేయడం జరిగింది. అయితే నేనింటికి రానికి గల కారణం ఏంటంటే, ఇది ఎట్లయితే ఆర్జీకే ఉందో అట్లా వికారాబాద్లో, నాది వికారాబాద్, గడ్డం ప్రసాద్ కుమార్ గారు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి కాన్స్టిట్యున్సీ. నేను అక్కడ కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గురుకల్ప ఆర్జీకే కౌన్సిలర్ని. మరి రాజీవ్ గురుకల్ప అంటే అక్కడ చాలా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు పొద్దున పనికి వెళ్తే సాయంత్రం వస్తారు, అంటే డొక్కార్తె కానీ రెక్కార్తె కానీ డొక్కారని పరిస్థితి. చాలా పేదవాళ్ళు ఉంటారు, మరి అక్కడ ఉన్నటువంటి కష్టాలు నష్టాలు బంధాలు బంధుత్వాలు నాకు తెలుసు. కాబట్టి ఒక ఆర్జీకే అనగానే నాకు నేను నైట్ వీడియో చూసిన ఆ వీడియో చూడగానే ఈ అమ్మాయి దగ్గరికి రావాలనిపించింది. పొద్దున ఎప్పుడైతుంది అనుకున్నా పొద్దున అయింది, మరి ఇల్లు వెతుకుంటూ వచ్చిన ఎట్టకెళ్ళకు అమ్మాయి దగ్గరికి రావడం జరిగింది. అయితే నేను చాలామంది చెప్తా ఉన్నాను, ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా కనీసం ఒక బీపీ షుగర్ పేషెంట్లకు నెలకు 1000-2000 అవుతాయి, చాలా కష్టం. మరి ఈమె బయటికి వెళ్ళలేని పరిస్థితి, పని చేయలేని పరిస్థితి ఉంది. డైలీ 300 రూపాయలు ఆమెకు మెడిసిన్స్కి అవుతున్నాయంట. బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఎక్కడ పోతాయి పైసలు, ఎట్లా వస్తాయి, ఎట్లా బతుకుతున్నది, ఆమె కాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అందుకు ఉంటా ఎవరు చేస్తున్నారు, ఒక చిన్న పాప ఉంది, ఈ చిన్న పాప ఈ అమ్మాయికి సాయం చేస్తుందంట. అంటే ఆమెను ఏమైనా సామాన్ తీసుకురావడము అది ఇట్లాంటివి ఈ చిన్న పాప చేస్తాను. నేను అడిగినా ఇప్పుడు ఏమైనా అడిగినా, మరి ఈ అమ్మాయిని హాస్టల్ వేపిద్దామంటే, లేదు ఈ పాపనే నాకు సాయం చేస్తుంటుంది, అమ్మాయి బయటికి వెళ్తే నాకు కష్టమవుతుందని చెప్తా ఉన్నాను. కాబట్టి దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఆమె ఫోన్పే నెంబర్ మేము ఇవ్వడం జరుగుతుంది మీకు. మరి మీరు ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు డైలీ, నెలకు రోజుకు మీతో అయినంత సాయం ఆమె చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా. ఇంకోటి ఆమె ఒక క్వశ్చన్ చేసింది ఇప్పుడు నాకు, ఏమని, ఈ వేటు న్యూస్ ద్వారా నేను మెసేజ్ బయటకు పోయింది, వీడియో బయటకు వచ్చింది, కాబట్టి ఈరోజు మీకు వచ్చి నాకు సాయం చేస్తారు, పర్వాలేదు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు అని చెప్పింది. కానీ కొన్ని రోజుల తర్వాత వచ్చేవాళ్ళు బంద్ అవుతారు, డొనేషన్ చేసేవాళ్ళు బంద్ అవుతారు, కాబట్టి నా పరిస్థితి ఏంది అని చెప్పడం అంటా ఉన్నారు. అందుకే రోజు మీరు ఎట్లయితే పాలు కానీ కరెంటు బిల్లు కానీ ఇంకేమైనా ఎట్లా కట్టుకుంటారో ఇంటికి, మీ ఇంటికి ఒక అక్కలాగా చెల్లెల్లాగా అనుకొని ఆమెకు నెలకు 100, 200, 250, 500 ఎంతనో వేస్తే, ఒక 10 మంది వేస్తే ఆమెకు నెలకు 1000-2000 రూపాయలు అవుతుంటాయి. కాబట్టి అదే చేసే ప్రయత్నం చేయండి. నేను అమ్మాయికి మరి సాయం చేయడానికి వచ్చిన నా వంతుగా నేను వికారాబాద్ స్పీకర్ గారి కాన్స్టిట్యూషన్ చేసిన, కాబట్టి మరి ఈ వీడియో స్పీకర్ గారి దృష్టికి తీసుకెళ్తాను నేను. మరి స్పీకర్ గారి తరపు నుంచి సీఎం మన రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా ఈ వీడియో పోయి మరి మీకు సాయం చేసే విధంగా నేను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారితో డిస్కషన్ చేస్తా ఉన్నాను. మరి ఎందుకంటే ఇది రాజ్య గృహకల్ప కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఇల్లు కాబట్టి మరి తప్పకుండా స్పీకర్ గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ సాయం చేస్తారని చెప్పేసి మాకు ఆశలు ఉన్నాయి. కాబట్టి నేను నా వంతు తరపున ఈరోజు మీకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడానికి వచ్చినాను. దాంతోపాటుగా